ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. ఈరోజు నేను మీకు ఇంతవరకు ఎవరు తయారు చేయలేనటువంటి చూడనటువంటి ఒక అద్భుతమైన బోధన అభ్యసన సామగ్రిని మీకు పరిచయం చేస్తున్నా. ఈ బోధన అభ్యసన సామగ్రి గణితానికి సంబంధించినది. దీనిని మన పాఠశాలలో 1 నుంచి 5 తరగతుల పిల్లలకు ఎవరికైనా వినియోగించవచ్చు. దీనిని ఉపయోగించి గణితంలో 1 నుంచి 100 వరకు సంఖ్యలలో ఏదైనా ఒక సంఖ్యను ఇచ్చి దగ్గర పదులకు సరిచేయమన్నప్పుడు లేదా రాయమన్నప్పుడు ఈ బోధన అభ్యాసం సామగ్రిని వినియోగించి చాలా సులభంగా కనుక్కోవచ్చు. ఇది ఆడడానికి ఒక గేమ్లా ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా సులభంగా నేర్చుకుంటారు. దీనిని ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా మనం 1 నుంచి 100 వరకు నంబర్లు గల ఫ్లాష్ కార్డ్స్ని తయారు చేసి ఉంచుకోవాలి. తర్వాత 1 నుంచి 11 వరకు గళ్ళు ఉండే ఒక నెంబర్ స్ట్రిప్ని రెడీ చేసి ఉంచుకోవాలి. దాని తర్వాత ఆ స్ట్రిప్స్ వెనకాల పుల్లలను అంటించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ను ట్యాగ్ చేయడానికి అనువుగా ఉండడానికి. దీనిని ఎలా వినియోగించాలో ఒకసారి చూద్దాం. ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి 1 నుంచి 100 లోపు ఉన్న నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకుందాం. ఉదాహరణకు నేను ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నా. ఆ నెంబర్ వచ్చి 68 అనుకుందాం. 68 అనే నెంబర్ని తీసుకున్నప్పుడు ఏ 2 పదుల మధ్య వస్తుందో ముందుగా దాన్ని మనం గుర్తించాలి. అంటే 60 70 ఈ 2 పదుల మధ్య 68 వస్తుందని మనకు ముందుగానే అవగాహన ఉండాలి. కనుక ఈ నెంబర్ స్ట్రిప్ పైన నేను 60 నుంచి 70 వరకు నెంబర్స్ని తగిలించడం చేశాను. ఇప్పుడు ఆ కోరుకున్న నెంబర్ పైన మనం టాయ్ కార్ని ఉంచుతాం. మనం కోరుకున్న నెంబర్ ఏంటి? 68 కదా. నేను అనుకున్నటువంటి నెంబరు 68. 68 పైన నెంబర్ పైన టాయ్ కార్ని ఉంచడం చేశాను. ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళింది గమనించారా? 70 దగ్గరికి వెళ్ళిందన్నమాట. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? 68 అనేది 70కి దగ్గరగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఈ టాయ్ మెథడ్ ద్వారా పిల్లలు చాలా సులభంగా నియరెస్ట్ 10ని గుర్తించడం ఈ TLM ద్వారా నేను చేయడం జరిగింది. జాహ్నవి, నువ్వు కోరుకున్నటువంటి నెంబర్ ఏంటి? 84. మరి 84 ఏ 2 పదుల మధ్యలో ఉంటుంది? 80 90 ఈ 2 పదుల మధ్య నువ్వు కోరుకున్నటువంటి నెంబరు ఉంటుందన్నమాట. నువ్వు కోరుకున్నటువంటి 84 అనే నెంబరు ఏ 10కి దగ్గరగా ఉందో చెప్పగలవా? అంటే మనం పెట్టినటువంటి టాయ్ కారు ఏ 10కి దగ్గరగా వచ్చింది? కనుక 84 అనే నెంబరు ఏ 10కి దగ్గరగా ఉంటుంది? మనం తీసుకునే నెంబర్ 2 పదుల మధ్యలో ఉన్నప్పుడు ఏ 10కి దగ్గరగా ఉందో కనుక్కోవడం కోసం మరొక నెంబర్ని తీసుకుందాం. మనోజ్, నువ్వు తీసుకున్నటువంటి నెంబర్ ఏంటి? ఈ 25 ఏ 2 పదుల మధ్యలో ఉంటుంది? మరి నువ్వు తీసుకున్నటువంటి 25 అనే నెంబరు ఏ 10కి దగ్గరగా ఉంటుందో చెప్పగలవా? నువ్వు తీసుకున్నటువంటి నెంబర్ 25 ఏ 10కి దగ్గరగా ఉందో చెప్పగలవా?
నేను తీసుకున్న నంబర్ 25 రెండు పదల మధ్యలో ఉంది 20-30 మధ్యలో ఉంది ఏనకపోయేదానికి అన్న ఉండకపోయేదానికి ఏ పదికి దగ్గరగా వెళ్ళింది 30 మరి 25 అనే నంబర్ ఏ పదికి దగ్గరగా ఉంటుంది 30 కి దగ్గరగా ఉంటుంది ఈ విధంగా ఈ బోధన అభ్యాసం సామగ్రిని ఉపయోగించి కోరుకున్న నంబర్ ని నియరెస్ట్ 10 కి రౌండ్ అప్ చేయడం చాలా సులభంగా చేయవచ్చు నాకు తెలిసి ఈ బోధన అభ్యాసన సామగ్రి మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ